70 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో వివిధ కారణాల చేత నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అనాథలకు గౌరవ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పొందే విధంగా వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పొందే విధంగా తీసుకున్నటువంటి ఈ బృహత్కర కార్యక్రమంలో హెచ్ఆర్సి నుండి రిక్వెస్ట్ చేయలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినది ఏమనగా అనాథలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అధికారికంగా గుర్తించి వారికి ఆధార్ కార్డు ఇవ్వాలి, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలి, అనాథల రక్షణ అభివృద్ధి నిమిత్తం చట్టం తీసుకురావాలి, అనాథలకు ఆసరా పెన్షన్ కల్పించాలి, వీరి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ అండ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధిని సమకూర్చాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా వీరికి లబ్ధిదారులను చేయాలి. అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న వీరు సామాజిక అభివృద్ధికిలోకి రావాలంటే విద్య, ఉద్యోగాల్లో, చట్టసభల్లో వీరికి రిజర్వేషన్ కల్పించాలి, అనాథలకు ఆరోగ్య భద్రతకు పౌష్టికాహారం అందివ్వాలి, వైద్య సదుపాయాలను అందించే విధంగా వీరికి ప్రత్యేక హెల్త్ కార్డును ఇవ్వాలి. ఈ యొక్క ప్రతిపాదనను అనాథల, వికలాంగుల, వితంతువుల, పేద ప్రజల పక్షపాతి, అనితర సేవా గుణం కలిగిన ప్రస్తుత హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్మన్ శ్రీ రాజాల ప్రతాప్ గారికి ప్రతిపాదన చేయడం జరిగింది. దానికోసం పూర్తిగా మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. త్వరలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనాథ ఆశ్రమాల నిర్వాహకులు, పలువురు సామాజికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్టు ఆ తర్వాత కార్యాచరణను ప్రకటించడం జరుగుతుందని ఈ సందర్భంగా కోరుతున్నాను. అనాథల కోసం చేసే ఈ మహత్తర సామాజిక న్యాయ పోరాట ఉద్యమంలో ప్రజలంతా పాల్గొని అనాథల ఆశయాన్ని, వారి హక్కులను కాపాడే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను.